మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సీఐడి అధికారులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ప్రధాన కుట్రదారుగా ఏ థర్టీ సెవెన్ గా పేర్కొంది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో పాటు వివిధ అక్రమాల్లో ఆయన పాత్ర ఉందంటూ ఆయనను విచారణ చేసేందుకు పదిహేను రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరింది సీఐడిలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ధనుంజయుడు పేరిట రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సమర్పించింది ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచిన సీఐడి స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో రిమాండ్ రిపోర్టు సమర్పించింది రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ థర్టీ సెవెన్ గా పేర్కొంటూ అభియోగాలు మోపింది స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఆయనే ప్రధాన కుట్రదారని తెలిపింది ప్రజాప్రతినిధిగా ఉండి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది రెండు ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది కంటే ముందు నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని వివరించింది స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సిమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు చెల్లించినట్లు సీఐడి తెలిపింది ఇందులో రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల మేర ప్రజాధనం షెల్ కంపెనీలకు మళ్లించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం అమలు కోసం సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మెస్సర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరిట అక్రమాలు చేసినట్లు జరిగిందని వివరించింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ముప్పై ఆరు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నారన్న సీఐడి సీమెన్స్ ద్వారా చేపట్టిన ప్రాజెక్టు వ్యయం మూడు వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయల మేర ఉంటుందని పేర్కొన్నట్లు చెప్పింది పది శాతం రాష్ట్ర వాటాగా టెక్నాలజీ భాగస్వాములైన మెస్సర్స్ డిజైన్ టెక్ లిమిటెడ్ కు జీవో నెంబర్ నాలుగు ద్వారా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు విడుదల చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది చెల్లింపులు జరిగిన మొత్తానికి సంబంధించిన వస్తు సేవలను మెస్సర్స్ డిజైన్ టెక్ సంస్థ ప్రభుత్వానికి అందించలేదని సీఏడి చెప్పింది రెండు వందల నలభై కోట్ల రూపాయల లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్లు మహారాష్టలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు పేర్కొంది స్కిల్ ఎక్సలెన్స్ కేంద్రాలకు ఎలాంటి పరికరాలు సాఫ్ట్వేర్ సరఫరా చేయకుండా నకిలీ బిల్లులతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని సిఐడి రిమాండ్ రిపోర్టులో అభియోగం మోపింది షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి హవాలా ద్వారా నిధులు కాజేశారని పేర్కొంది ఈ కేసులో ఏ వన్ గా ఉన్న గంటా సుబ్బారావు సౌమ్యాద్రి శేఖర్ బోస్ వికాస్ కన్వేల్కర్ ముకుల్ చంద్ర అగర్వాల్ శిరీష్ చంద్రకాంత్ షా విపిన్ శర్మ నీలం శర్మను అరెస్టు చేశామని తెలియజేసింది దారి మళ్లించిన నిధుల అంశంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినట్లు వివరించింది మొత్తం ఇరవై ఆరు మంది నిందితులపై అభియోగాలు ఉన్నాయని సిఐడి వెల్లడించింది ఈ కేసులో నూట ఒక్క మంది సాక్షులను విచారించి స్టేట్మెంట్లు నమోదు చేసినట్లు తెలియజేసింది చంద్రబాబు పేరును ఏ థర్టీ సెవెన్ గా లో చేర్చేందుకు రెండు ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మెమో దాఖలు చేసినట్లు తెలిపింది పన్ను ఎగవేతపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ దర్యాప్తు ప్రారంభించేసరికి సచివాలయంలోని నోట్ ఫైల్స్ మాయం చేశారంది రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు డిజైన్ టెక్ సంస్థకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారంటూ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది ప్రభుత్వ ఆర్థిక వనరులకు భారీగా నష్టం కలిగిన కేసులో తుది లబ్దిదారు చంద్రబాబేనని సీఐడి తెలిపింది ఈ వ్యవహారంలో పూర్తి సమాచారం తెలిపిన చంద్రబాబును విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడి కోరింది షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించిన వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని సీఐడి తెలిపింది పిఏ పెండ్యాల శ్రీనివాస్ మరో వ్యక్తి కిలారు రాజేష్ ద్వారా చంద్రబాబు డబ్బులు తీసుకున్నట్లు గతంలో తెలిపిన సిఐడి అమరావతిలో కాంట్రాక్టు పనులు చేసిన షాపూర్జీ పల్లోంజీ ఎల్ అండ్ లిమిటెడ్ కు చెందిన షెల్ కంపెనీల ద్వారా ముడుపులు స్వీకరించారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది ఈ కేసుతో సంబంధం ఉన్న పి శ్రీనివాస్ మనోజ్ వాసుదేవ్ పార్దశాన్ని విదేశాలకు పరారయ్యేందుకు చంద్రబాబు సహకరించారని పేర్కొంది వివిధ కుట్రల్లో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును ప్రశ్నించేందుకు పదిహేను రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరింది ఈ మేరకు సిఐడిలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ధనం జైడు పేరిట రిమాండ్ రిపోర్ట్ను దాఖలు చేసింది